నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. నమో వెంకటేశాయ శేషాద్రి నిలయాయ చ విషదృగ్గోచరాయ అథ విష్ణవే సతతం నమః. సదంజన గిరీశాయ వృషాద్రిపతయే నమః. మేరుపుత్ర గిరీశాయ సరస్వామి తటీజుషే. కుమారాకల్పసేవ్యాయ వజ్రదృగ్విషయాయ చ సువర్చరాసుతన్యస్త సైనాపత్యభరాయ చ రామాయ పద్మనాభాయ సదావాయుస్తుతాయ చ త్యక్తవైకుంఠలోకాయ గిరికుంజవిహారిణే హరిచందన గోత్రేంద్రస్వామినే సతతం నమః. శంఖరాజన్యనేత్రాబ్జ విషయాయ నమో నమః. వసూపరిచరత్రాత్రే కృష్ణాయ సతతం నమః. అబ్ధికన్యా పరిష్వక్త వక్షసే వెంకటాయ చ సనకాది మహాయోగి పూజితాయ నమో నమః. దేవచిత్రముఖానంత దైత్య సంఘ ప్రణాశినే శ్వేతద్వీపవ సన్ముక్త పూజితాంఘ్రియుగాయ చ శేషపర్వత రూపత్వ ప్రకాశన పరాయ చ సానుస్థాపిత తాక్షాయ తాక్షాచల నివాసినే మాయాగూఢ విమానాయ గరుడస్కంధవాసినే అనంత శిరసే నిత్యమనంతాయ చ తే నమః. అనంతచరణాయాథ శ్రీశైల నిలయాయ చ దామోదరాయ తే నిత్యం నీలమేఘ నిభాయ చ బ్రహ్మాదిదేవ దుర్దర్శ విశ్వరూపాయ తే నమః. వైకుంఠాగత సద్ధేమ విమానాంతర్గతాయ చ అగస్త్యాభ్యర్థితాశేష జనదృగ్గోచరాయ చ వాసుదేవాయ హరయే తీర్థ పంచకవాసినే వామదేవ ప్రియాయాథ జనకేష్ట ప్రదాయ చ మార్కండేయ మహాతీర్థ జాత పుణ్యప్రదాయ చ వాక్పతి బ్రహ్మదాత్రే చ చంద్రలావణ్యనాయనే నారాయణ నగేశాయ బ్రహ్మం తోత్సవాయ చ శంఖచక్రవరానమ్రలసత్కరతలాయ చ ద్రవన్మృగమదాసక్త విగ్రహాయ నమో నమః. కేశవాయ నమో నిత్యం నిత్య యౌవనమూర్తయే అర్థితార్థ ప్రదాత్రే చ విశ్వతీర్థాగహారిణే తీర్థస్వామి సరస్నాథ జనాభీష్ట ప్రదాయినే కుమారధారికావాస స్కందాభీష్ట ప్రదాయ చ జానుదగ్న సముద్భూత పోత్రిణే కూర్మమూర్తయే కిన్నరద్వంద్వశాపాంత ప్రదాత్రే విభవే నమః. వైఘానస ముని శ్రేష్ట పూజితాయ నమో నమః. సింహాచల నివాసాయ శ్రీమన్నారాయణాయ చ సద్భక్త నీలకంఠార్చ్య నృసింహాయ నమో నమః. కుముదాక్ష గణ శ్రేష్ట సైనాపత్య ప్రదాయ చ దుర్మేధః ప్రాణహత్రే చ శ్రీధరాయ నమో నమః. క్షత్రియాంతక రామాయ మత్స్య రూపాయ తే నమః. పాండవారి ప్రహర్త్రే చ శ్రీకరాయ నమో నమః. ఉపత్యకా ప్రదేశస్థ శంకరధ్యాతమూర్తయే రుక్మాబ్జ సరసీకూల లక్ష్మీకృత తపస్వినే లసల్లక్ష్మీకరాంభోజ దత్త కల్హారక స్రజే సాలగ్రామ నివాసాయ సుఖదృగ్గోచరాయ చ నారాయణార్థితాశేష జనదృగ్విషయాయ చ మృగయారసికాయాథ వృషభాసురహారిణే అంజనాగోత్రపతయే వృషభాచలవాసినే అంజనాసుతదాత్రే చ మాధవీయాగహారిణే ప్రియంగుప్రియభక్షాయ శ్వేతకోలవరాయ చ నీలధేనుపయోధారానేకదేహోద్భవాయ చ శంకరప్రియమిత్రాయ చోళపుత్రప్రియాయ చ సుధర్మిణీ సుచైతన్య ప్రదాత్రే మధుఘాతినే కృష్ణాఖ్య విప్రవేదాంత దేశికత్వ ప్రదాయ చ వరాహాచలనాథాయ బలభద్రాయ తే నమః. త్రివిక్రమాయ మహతే ఋషికేశాయ తే నమః. అచ్యుతాయ నమో నిత్యం నీలాద్రినిలయాయ చ నమః. క్షీరాబ్ధినాథాయ వైకుంఠాచలవాసినే ముకుందాయ నమో నిత్యమనంతాయ నమో నమః.
విరించాభ్యర్థితానీత సౌమ్య రూపాయ తే నమః సువర్ణముఖరీ స్నాత మనుజాభీష్టదాయినే హరాయుధ జగత్తీర్థ సమస్త ఫలదాయినే గోవిందాయ నమో నిత్యం శ్రీనివాసాయ తే నమః అష్టోత్తరశతం నామ్నాం చతుర్ధ్యానమసాన్వితం యః పఠే చృణుయాన్ నిత్యం శ్రద్ధా భక్తి సమన్వితః తస్య శ్రీ వెంకటేశస్తు ప్రసన్నో భవతి ధ్రువం అర్చనాయాం విశేషేణ గ్రాహ్యమష్టోత్తరం శతం వెంకటేశాభిధేయయో వెంకటాద్రినివాసినం అర్చయేన్నామభిస్తస్య ఫలం ముక్తిర్న సంశయః గోపనీయమిదం స్తోత్రం సర్వేషాం సప్రకాశయేత్ శ్రద్ధా భక్తియుజామేవ దావయేన్నామ సంగ్రహం ఇతి శేషేణ కథితం కపిలాయ మహాత్మనే కపిలాఖ్య మహాయోగి సకాశాత్తు మయా శృతం తదుక్తం భవతా మధ్య సద్యః ప్రీతికరం హరేః ఇతి శ్రీ వెంకటేశ అష్టోత్తర శత నామ స్తోత్రం సంపూర్ణం. మన సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడే మన ఋషులు మునులు చెప్పారు. వాటిలో కొన్ని విషయాలను ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. సహి దేవై రుదీర్ణస్య రావణస్య వధార్థివిహి అర్థితో మానుషే లోకే జజ్ఞే విష్ణు సనాతన. ఇది వాల్మీకి రామాయణంలో అయోధ్యకాండలోని మొదటి సర్గలోనే 7వ శ్లోకాన్ని మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఈ శ్లోకంలో విశేషంగా చెప్పబడుతున్న భావన రాముడంటే ఏమిటో వాల్మీకి స్పష్టంగా చెప్పాడు. దేవతల చేత ప్రార్థింపబడి లోకకంటకుడైన రావణ్ణి వధించడానికి మనుష్యలోకంలో జనించిన సనాతనుడైన విష్ణువే రాముడు అని స్పష్టంగా చెప్పబడుతుంది. బాలకాండలో అయితే నారాయణుడు రాముడుగా అవతరించడం ఇత్యాదులు చాలా స్పష్టంగానే చెప్పబడుతున్నాయి. కానీ అయోధ్యకాండలో కూడా చెప్పడం విశేషమైన అంశం. కొంతమంది బాలకాండలో ఉన్న పురాణ సంప్రదాయాన్ని చూసి అసలు వాల్మీకి రచించాడని ఆశ్చర్యపోతుంటారు. వారికి మహర్షి అర్థం కాలేదని అర్థం. తర్వాత కాండల్లో కూడా రాముణ్ణి సాక్షాత్ విష్ణువుగానే చూపిస్తూ ఉన్నాడు వాల్మీకి. అయితే రామావతారంలో ప్రత్యేకత ఏంటంటే రాముడు నరుని వలె ప్రవర్తించాడు కానీ నరుడు కాడు. కేవలం నరుడే అయితే రావణాసురుని కొట్టలేడు. రావణాసురుడికి సహజంగా పుట్టుకతోనే నరులు కానీ వానరులు కానీ దెబ్బతీయలేనటువంటి శక్తి ఉన్నది. తపస్సుతో సంపాదించుకున్న శక్తి ఏమిటంటే దేవతలు కానీ గంధర్వులు కానీ యక్షులు కానీ రాక్షసులు కానీ ఇంకా గొప్పవారు ఎవరైనా కానీ సంహరించలేరు. ఇలా సహజంగా నరులు వానరుల చేత చావనటువంటి ప్రతాపం, తపస్సుతో సంపాదించుకున్నది దేవదానవుల వల్ల మరణం లేని స్థితి. అటువంటప్పుడు రావణుణ్ణి కొట్టడం మహాకష్టం. అందుకు ఒక ప్రణాళిక తీసుకున్నాడు స్వామి. అతడు నరవానరుల నుంచి కాపాడబడాలని వరం కోరుకోలేదు. ఎందుకంటే సహజంగా ఆ శక్తి ఉంది కనుక అది వరంగా అడగలేదు. అక్కడ అవకాశం దొరికింది, నరుడు మాత్రమే కొట్టగలిగే అవకాశం. కానీ నరుడు సహజంగా కొట్టలేడు. వరంలేమో నరుడు వల్ల దెబ్బతినకూడదనే వరం లేదు. అప్పుడు దేవతలకే దేవుడైనటువంటి నారాయణుడు, ఎందుకంటే నారాయణుడు దేవతల్లో ఒకడు కాడు, దేవతలకు కూడా దేవుడైన, అందుకు నారాయణుడు ఏం చేశాడంటే నరరూపం స్వీకరించొచ్చాడు. కేవలం నరుడు కొట్టలేదు కనుక నారాయణుడు నరుడయ్యాడు. అప్పుడు నరుడు కొట్టగలిగాడు. దీన్ని బట్టి రామావతారం అంటే నరుడిగా వచ్చిన నారాయణుని కథ. ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి రామ గురించి ప్రస్తావన రాగానే. అందుకే రాముడు మానవుడా భగవంతుడా ఈ చర్చ వచ్చిన ప్రతిసారి కూడా నరుడుగా వచ్చిన నారాయణుడే రాముడు అని ఒక్క మాట తెలుసుకుంటే చాలు. అది వాల్మీకి ఒక్క శ్లోకంలో అర్థితో మానుషే లోకే జజ్ఞే విష్ణు సనాతన మాటలు చక్కగా చెప్పాడు. సనాతనుడైన విష్ణువు మనుష్యలోకంలో ఉద్భవించాడు. అందుకు మనకు మనుష్య రూపంలో నారాయణుడు రావడం వల్ల మనకు సౌకర్యం ఏర్పడింది. ఎందుకంటే మనది నరజాతి, మానవ జాతి కనుక మానవ జాతిలో మానవుడుగా వచ్చినటువంటి భగవంతుడు మనకి ఇంకా దగ్గరవాడవుతాడు. అయితే గొప్పవాడు ఏ వేషం ధరించినా దానికి గొప్ప న్యాయం చేస్తాడు అది తెలుసుకోవాలి. గొప్ప ప్రతిభాశాలి కానీ గొప్పవాడు కానీ తాను ఏ పాత్ర పోషించినా దానికి పరిపూర్ణమైన న్యాయం చేయగలడు, ఇతరులు చేయలేరు. గొప్పవాడైన నారాయణుడు
నరుడుగా అవతరించినప్పుడు నరుడుగా కూడా గొప్పవాడయ్యాడు. అందుకే మనం రామావతారం మానవులకు ఆదర్శావతారంగా చెప్పడానికి కారణం ఏంటంటే, గొప్పవాడైన భగవంతుడే నరుడుగా వచ్చాడు గనక గొప్ప నరుడుగా ప్రవర్తించగలిగాడు. కానీ సామాన్యమైన నరులు గొప్పగా ప్రవర్తించడం అంత తేలిక కాదు. కొంతమందికి వయసు 60 ఏళ్ళు వస్తుంటాయి, ఇంకా గొప్పగా ఉండాలని ప్రయత్నిస్తుంటారు, ఇంకా అప్పటికి ప్రయత్న దశలోనే ఉంటారు. ఇంకెప్పుడు గొప్పవారు అవుతారో చెప్పండి. మనం పరిశీలిస్తుంటాం, పరిపూర్ణ వ్యక్తిత్వాలు 70-80 ఏళ్ళు వచ్చినా రావు. ఇంకొకరిని మాటతో కర్కశంగా బాధపెడతారు, అక్కడక్కడ బలహీనతలు లోనవుతారు, ఇక వాక్పారుష్యం చెప్పలేం, ఇక అవినీతి ఇచ్చా దుర్లక్షణాలని కనబడుతుంటాయి. 60-70 ఏళ్ళకు కూడా ఇవి కనబడుతున్నాయంటే ఇంకా రేపు బాగుపడతారు నాశ ఎక్కడ కనబడుతుంది. కనుక మానవుల్లో గొప్ప మానవులు అనేవాళ్ళు దొరకడం మహాకష్టం. మనకు తెలిసినంత మేరకు ఒకరు ప్రవర్తనలో గొప్పవారైతే వాళ్ళకి జ్ఞానం ఉండదు, కొందరు జ్ఞానంలో గొప్పవారైతే ప్రవర్తన బాగుండదు. కొన్ని రెండూ బాగున్నాయంటే శారీరక పుష్టి ఉండదు, మూడు బాగున్నాయంటే వాడు ధర్మానికి కట్టుబడి ఉండడు, నాలుగు బాగున్నాయంటే వాడి వల్ల లోకానికి ఏం ప్రయోజనం ఉండదు. అన్నీ సమకూడడం అనేది మానవులకి అత్యంత కష్టసాధ్యం. అయితే మానవుడిగా ఉంటూ అన్నిట్లో గొప్పతనం చూపించాలంటే భగవంతుడు దిగి రావాలి. అలా దిగి వచ్చిన భగవంతుడే రాముడు, ఇది తెలుసుకుంటే చాలు ఇక్కడ. అందుకే రాముడు నరుడుగా రాగానే నరుడుకుండవలసినటువంటి సర్వయోగ్యతలు కూడాను తాను 100కి 100 పాళ్ళు పరిపూర్ణంగా చేసి చూపించాడు. అందుకే వాల్మీకి మానవలోకానికి రాముడిని ఒక ఆదర్శంగా పెట్టాడు. ఎందుకంటే అంత పరిపూర్ణమైనటువంటి మానవుడిగా ఏ మానవుడు పరిపూర్ణంగా తీర్చిదిద్దబడ్డ గనక ఒక పరిపూర్ణమైన మానవుడిగా వచ్చిన పరమాత్మను చూపించితే దాన్ని మనం ఉపాసిస్తూ దాన్ని ధ్యానం చేస్తూ ఉంటే పరిపూర్ణత కాకపోయినా పూర్ణత దశకైనా మనం వెళ్ళగలం. అందుకు రామచంద్రమూర్తిని ఉపాసించాలి. ఉపాసన 2 రకాలు, మంత్రం జపం చేయడం, స్తోత్రం జపం చేయడం ఒక పద్ధతి అయితే ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని గుణాన్ని మహిమల్ని లీలల్ని నిరంతరం అనుసంధానం చేసుకోవడమే నిజమైన ఉపాసన. అందుకే రామలీలలు, రాముని యొక్క ప్రవర్తన, రాముని మాటలు, వీటిని మనం ప్రమాణంతో ఉన్నటువంటి రామాయణాల ద్వారా గ్రహించాలి. అంటే ప్రమాణ రామాయణం అంటే ఋషులు రచించినవి, మిగిలిన వాళ్ళు కాలక్షేపం కోసం కట్టుకథలు పిట్టకథలు కలిపి తయారు చేసిన రామాయణాలు మన గ్రాహ్యం కాదు. మహర్షులు రచించిన రామాయణాల గ్రాహ్యం. అందులో వాల్మీకి రామాయణంలో రామచంద్రమూర్తి యొక్క వ్యక్తిత్వం కానీ ఆయన ప్రవర్తన కానీ మనం చూస్తూ ఉంటే ఓహో జీవితం అంటే ఇలా ఉంటుందన్నమాట, ఉత్తమ మానవుడు ఇలా ప్రవర్తిస్తాడనమాట అని తెలుస్తుంది. కానీ వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అంశములు నేర్పాలి అంటే రాముణ్ణి ప్రధానంగా చూపించి నేర్పాలి, రామాయణాన్ని పాఠ్యగ్రంథంగా పెట్టుకోవాలి అని తెలియజేసుకుంటూ రామచంద్రమూర్తికి నమస్కరిస్తూ స్వస్తి. చైత్రమాసం విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. రామచంద్ర దయాసాంద్ర రఘువీర నృపోత్తమ లోచనాభ్యాం కృపాపూర పూర్ణాభ్యాం మాం విలోకయా. రాములవారి ప్రీతిపాత్రమైనటువంటి దివ్యమైన శ్రీరామనవమి దగ్గర పడుతూ ఉండేటువంటి ఈ మాసంలో రామచంద్ర స్తవం మనం పలు విధాలుగా మనం చేసుకోవచ్చు. అటువంటి స్తోత్రాల్లో ఇది ఒకటి. రామచంద్ర దయాసాంద్ర, రామచంద్రుడు దయాసాంద్రుడు అంటే దయాసముద్రుడు అన్నమాట. సాక్షాత్తు ఆయన యొక్క కరుణ సముద్రమంతా అంతులేనటువంటిది అన్నమాట. అటువంటి అంతులేని కరుణాపూర్ణమైనటువంటి దృక్కులతోటి విలసిల్లేటువంటి హే రామచంద్ర. రఘువీర నృపోత్తమ, రఘువీరుడవు నువ్వు అంటే రఘువంశంలో నీ వంటి వీరుడు మరొకడు లేడు. రఘువంశరాజులందరూ కూడా ఆనాక రథవర్త్మన అని చెప్పేసరని వారి యొక్క రథాలు ఎంతవరకు వెళ్తాయంటే స్వర్గ పర్యంతము కూడా నిరాటంగా వెడుతూనే ఉంటాయి. దేవతలకు కూడా ఈ దేవాసుర సంగ్రామాల్లో సహాయం చేసేటువంటి వాళ్ళు రఘువంశంలో పుట్టినటువంటి ప్రతి మహారాజు కూడా. అటువంటి రఘువంశంలో వీరాధివీరుడు ఎవరంటే రామచంద్రుడు. అంతేకాక నృపోత్తమ పురుషోత్తముడని పేరు ఈయనకి, మర్యాదా పురుషోత్తముడని. ధర్మం యొక్క సీమ ఏదైతే ఉన్నదో ఆ సీమను తెలిసినటువంటి మహానుభావుడు అన్నమాట. అందుకని పురుషోత్తముడు అని చెప్పేసి చెప్పారన్నమాట. కనుక అటువంటి పురుషోత్తమ నీ యొక్క నేత్రములను మా మీద ప్రసరింపచేయాలి. ఆ చక్కటి దయాపూర్ణమైనటువంటి కరుణాన్వితమైనటువంటి చూపులను నా మీద ప్రసరింపచేసి నన్ను చూడవయ్యా అని ప్రతి భక్తుడు కూడా కోరుకోదగినటువంటి
మాసం సందర్భం ఈ చైత్ర మాసం. చైత్ర మాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు మార్చి 24వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతువులో చైత్రమాసంలో శుక్లపక్షంలో సప్తమీ తిథి మృగశిర నక్షత్రం శనివారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలున్నాయి. తిథి సప్తమి కనుక సూర్యోపాసనం చేసుకోవచ్చు, శనివారం కనుక మనం శ్రీ వెంకటేశ్వర సమర్చనం చేసుకోవచ్చు. వీటితో పాటు స్థానికమైనటువంటి విశేషాల్లో కనుక మనం వెళ్ళినట్లయితే తిరుపతిలో శ్రీ కోదండరామస్వామి వారి యొక్క ఆలయంలో జరుగుతూ ఉండేటువంటి బ్రహ్మోత్సవాలు ఈనాటితోటి సమాప్తం అవుతాయి. అవభృత స్నానం, చక్ర స్నానం, ధ్వజావరోహణం ఇవన్నీ నిర్వహింపబడతాయి. ఇక వాల్మీకిపురంలో శ్రీ పట్టాభిరామ స్వామి వారి యొక్క ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఈ రోజున ప్రారంభమవుతాయి. అలాగే ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి యొక్క ఆలయంలో బ్రహ్మోత్సవాలకు అంకురారోపణం జరిగేటువంటిది కూడా ఈ రోజునే అన్నమాట. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు. హరి గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస, హరి గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస. కమలనయన శ్రీ వెంకటేశ కమలనాభ శ్రీ శ్రీనివాస, కంజదళ నేత్ర వెంకటేశ కలియుగ జీవ శ్రీనివాస, కామపాల శ్రీ వెంకటేశ కీర్తన ప్రియ శ్రీనివాస. హరి గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస, హరి గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస. గరుడ గమన శ్రీ వెంకటేశ గానలోల శ్రీ శ్రీనివాస, గాయక ప్రియ వెంకటేశ గరుడగిరి నిలయ శ్రీనివాస, గోవర్ధన ధర వెంకటేశ గోపికాలోల శ్రీనివాస. హరి గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస, హరి గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస. శయన శ్రీ వెంకటేశ నరమృగ శరీర శ్రీనివాస, నవనీత చోర వెంకటేశ నాగాభరణ శ్రీనివాస, నందనందన వెంకటేశ నారద సన్నుత శ్రీనివాస. హరి గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస, హరి గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస. ధర్మ రక్షక వెంకటేశ ధనుజ నాశక శ్రీనివాస, దామోదర హర వెంకటేశ దయా సముద్ర శ్రీనివాస, దారిద్ర్య దమన వెంకటేశ దీన దయాళో శ్రీనివాస. హరి గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస, హరి గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస.
వెంకటేశ మునిజన వందిత శ్రీనివాస మధుసూదన హర వెంకటేశ మనుజావతార శ్రీనివాస మహిమాన్విత హర వెంకటేశ మోహన రూప శ్రీనివాస హరే గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస హరే గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస వసుధా నాయక వెంకటేశ వారిధి శయన శ్రీనివాస వర వితరణ హర వెంకటేశ వటపత్ర శయన శ్రీనివాస వాయుసుత వినుత వెంకటేశ విశ్వరక్షక శ్రీనివాస హరే గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస హరే గోవింద వెంకటేశ హరే రామ హే శ్రీనివాస. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.